నంద్యాలలో నిన్న జరిగింది, నిన్న తెల్లారుజామున. మరి ఇది ఎంత అంటే హేయం. ముగ్గురు కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదా భారతీయ జనతా పార్టీ మోడీ గారు కానీ సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. మీ నాయకత్వంలో నడుస్తున్న ప్రభుత్వంలో, మీచే నడపబడుతున్నటువంటి ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థ ఏ రకంగా మీరు దిగజార్చారనేది ఇవాళ నంద్యాల జిల్లాలో జరిగినటువంటి హత్యా సంఘటన ఎంత కిరాతకమంటే, నారపరెడ్డి అనే ఆయన డిఎస్పీ గారికి, ఎస్ఐ గారికి, సిఐ గారికి, డిఎస్పీ గారికి, ఎస్పీ గారికి అందరికీ ఫోన్ చేస్తాడు. సార్, మా ఊళ్ళో తెలుగుదేశం నాయకులందరూ కూడా గుంపులుగా పోగేసుకుంటున్నారు, జమ అవుతున్నారు, మాకెందుకో ఊళ్ళో ఏదో జరుగుతుందని చెప్పని భయంగా ఉంది, హింస జరుగుతుందని భయంగా ఉంది, మీరు పోలీసులను పంపించండి సార్ అని చెప్పని పంపిస్తే, ఫోన్లు చేస్తే గంటలు గంటలు గడిచినా పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి, నంద్యాల జిల్లా హెడ్ క్వార్టర్కి, అంటే జిల్లా ఎస్పీ ఉండేటువంటి చోటుకి, అతను బస చేసేటువంటి విధి నిర్వహణ చేస్తున్నటువంటి చోటుకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సీతారాంపురం అనే గ్రామం నుంచి నారపరెడ్డి అని చెప్పని ఆయన ఫోన్ చేస్తే పోలీసు రారు. ఎప్పటికి వస్తారు? కొన్ని గంటలు గడిచిన తర్వాత ఒక ఎస్ఐ గారు, ఒక కానిస్టేబుల్ గారు, ఒక హోంగార్డ్ గారు వస్తారు. వచ్చి ఏం చేస్తారే అంటే, ఈ నారపరెడ్డికి చెప్తారు, నువ్వు ఇక్కడ ఉండబాకు, నిన్ను చంపేస్తారు, మేము ఆపలేము, నువ్వు వెళ్ళి పోలీస్ స్టేషన్లో దాక్కో, నువ్వు అర్జెంటుకి వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి స్టేషన్లో కూర్చుని నాకు సెల్ ఫోన్లో ఫోటో తీసి వాట్సాప్లో నాకు పంపించు, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. విన్నామా మనం ఎక్కడన్నా, ఎప్పుడన్నా, ఏ ప్రభుత్వంలో అయినా విన్నామా? ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఇది జరుగుతుంది. పోలీసులు అయ్యా నన్ను చంపుతున్నారని ఎస్పీకి ఫోన్ చేసి చెప్తే చంపటానికి ప్రిపేర్ అవుతున్నారు, వస్తున్నారని చెప్పని ఒక 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు, ఇద్దరు పోలీసులను వెంపడి పెట్టుకొస్తాడు. నేను నిన్ను ఆపలేను, నువ్వు వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. ఎస్ఐ గారు, ఒక పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ గారు, నిన్ను కాపాడలేను, నిన్ను చంపేస్తారు, నువ్వు వెళ్ళిపో పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయి నాకు వాట్సాప్లో ఫోటో దిగి నాకు పంపించు. రెడ్ బుక్ రాజ్యాంగం పోలీస్ ఎలా ఉందో చూసుకోండి ఒకసారి. పాపం ఈ నార్పరెడ్డి గారు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతే ఈలోపు మొత్తం స్వైర వ్యవహారం. శ్రీనివాసరెడ్డి అనేటువంటి గ్రౌడీ షీటర్, శ్రీనివాసరెడ్డి అనేటువంటి ఒక గూండా మందినేసుకుని, రౌడీ షీటర్లను వేసుకుని, కిరాతకులను వేసుకుని, ఊరేగింపుగా కత్తులతో రాడ్లతో ఊరంబట ఊరేగుతూ బయలుదేరి, ఎవరైతే ఈ నారపరెడ్డి ఇంటికి వస్తూ దారిలో నారపరెడ్డి లేడు, పోలీస్ స్టేషన్కి ఎస్ఐ పంపించేశాడని చెప్పని కౌరు తెలుసుకుని, మనం ఎవడొకడిని చంపాలని వచ్చాం కాబట్టి నారపరెడ్డి తప్పుకుంటే ఎవడొకడిని వేసేయాలని చెప్పని సుబ్బారాయుడు అనేటువంటి ఒక అమాయకుడు అనేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నికార్సైన కార్యకర్తని హత్య చేయటం, అడ్డొచ్చిన అతని భార్యను కూడా పొడవటం, కత్తులతో పొడవటం, ఇది నిన్న నంద్యాలలో జరిగితే మొత్తం వాళ్ళు స్వైరవిహారం చేసి హత్య చేసేసి ఆ హతుడి యొక్క భార్యను పొడిచేసి వాళ్ళందరూ కూడా తాపీగా ఊరేగుతూ ఊరు దాటితే అప్పుడు ఎస్పీ గారు మళ్ళీ 3 చిల్లరకి ఫోన్ చేస్తాడు ఈ నారపరెడ్డి అనే ఆయనకి. ఎలా ఫోన్ చేశావు కదా, బతుకున్నావా అని. ఏం చేయాలి? ఈ 60 రోజులు రెడ్ బుక్ రాజ్యాంగం వచ్చి రాకముందు అయితే పోలీసులు ఏం చేసేవాళ్ళు? మొత్తం పరిగెత్తేవాళ్ళు, బెటాలియన్ పరిగెత్తేవాళ్ళు కదా. అయ్యా చంపేస్తారని ఫోన్ చేస్తే ఎస్ఐ దగ్గర నుంచి ఎస్పీ దాకా 3 గంటల తర్వాత ఎస్ఐ వస్తాడు. వచ్చి నేను నిన్ను కాపాడలేను, వాళ్ళు చంపేస్తారు తెలుగుదేశం వాళ్ళు,
పాపం పుణ్యాత్ముడులాగా ఉన్నాడు ఎస్ఐ. ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో పుణ్యాత్ముడే ఎస్ఐ. నిన్ను కాపాడలేను, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దాక్కోమని చెప్పాడు. ఆ సుబ్బారాయుడిని ఎస్ఐ ముందే కానిస్టేబుల్ని కొట్టి ఎస్ఐని తన్ని వాళ్ళ ముందే సుబ్బారాయుడిని అనేటువంటి ఒక అమాయకుడిని చంపేస్తే తిక్కులేనటువంటి పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇవాళ ఒకసారి దానికి సాక్ష్యంగా ఒకసారి చూడండి, ఆ కాళ్ళేట నారపరెడ్డి ఆయన ఎస్పీ గారికి ఫోన్ చేసినటువంటి పరిస్థితులు, కాల్స్ అన్నీ కూడా 10:43 నుంచి ప్రాణాలు కాపాడుకుంటాకి చూడండి 3:20 కానీ ఆయన ఇది ప్రభుత్వ హత్య కాదా అని అడుగుతున్నాను. ఇది ప్రభుత్వ హత్య కాదా? నారా చంద్రబాబు నాయుడు గారికి బాధ్యత లేదా? ఈ రకంగా ప్రజలు మమ్మల్ని చంపేస్తారు, వస్తున్నారు చంపటాకని చెప్పని రాత్రి 10 గంటల నుంచి పోలీసుకు ఫోన్ చేస్తుంటే, 10 గంటల చిల్లర నుంచి కాదు కాదు 10 గంటల చిల్లర నుంచే మర్డర్ జరిగింది, 12:00 ఆ టైంలో 10 గంటల చిల్లర నుంచే పోలీసుల కోసం రక్షణ కోసం ఫోన్ చేస్తుంటే వాళ్ళు ఎప్పుడు 3 గంటల తర్వాత పోలీసు వస్తారు? వాళ్ళ ముందే మర్డర్ చేస్తారు, వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత ఎస్పీ గారు నిద్రలేస్తాడు. అప్పుడు ఊళ్ళోకి శవాన్ని కాపలా కాయటం కోసం 100 మంది పోలీసులను పంపిస్తారు. చూడండి విచిత్రం, రెడ్ బుక్ పరిపాలన. అయ్యా మమ్మల్ని చంపేస్తారు కాపాడండి అని చెప్పని పోలీసులు చెప్పుకుంటే పోలీసు రారు. నంద్యాల హెడ్ క్వార్టర్కి 12 కిలోమీటర్లు, పోలీసులు రాలు. కానీ మర్డర్ చేసేసి మర్డర్ చేసిన ముద్దాయిలు అందరూ కూడా ఊరేగుతూ ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే వాళ్ళు దాక్కుండా పరారైపోయి వెళ్ళిపోతే